హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ ఒక వెరైటీగా శాండ్విచ్ చూద్దాము. చాలా బాగుంటుంది ఇది. డిన్నర్కి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, పిల్లలు బాగా లైక్ చేస్తారు. ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ నేను 5 pieces బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో మిల్క్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం పాలు, ఒక 3 కోడిగుడ్లు, దాంతోపాటు క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము. ఈ ప్లేస్లో మీరు వే వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు హెల్దీగా చేసుకుంటానికి. కొద్దిగా నువ్వులు, ఇంకొంచెము షుగర్ వేసాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న 3 కోడిగుడ్లు కొట్టేసుకున్నాము. ఇది చాలా హెల్దీగా ఉంటుందండి, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే శాండ్విచ్ బోర్ కొట్టిందా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా ఇష్టంగా తీసుకుంటారు. ఇంకా పిల్లలకి వెజిటబుల్స్ కూడా అందించిన వాళ్ళు అవుతారు. మనం ఇక్కడ పంచదార అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. 1 స్పూను పంచదార వేశాను 3 కోడిగుడ్లకి. ఇది 4 మనుషులకి బాగా సరిపోతుందండి, ఎందుకంటే మనం పాలు కూడా యాడ్ చేస్తున్నాం కనుక సాఫ్ట్గా ఉంటాయి ఈవినింగ్ వరకు కూడా. ఇది బ్రెడ్ మామూలుగా బ్రౌన్ బ్రెడ్ అయితే మరీ గట్టిగా అయిపోతుంది కాసేపటికి, కానీ మనం పాలు పోయటం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వాటిలో క్యాబేజ్ తురుము కూడా వేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే సూపర్ మార్కెట్స్లో బ్రాంకలి అని దొరుకుతుంది కదండి, క్యాబేజ్ బదులు అదైనా వేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు నేను క్యారెట్ తురుము, ఇంకా వీటిలో మీరు ఇష్టమైతే కనుక క్యాప్సికమ్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్గా ఇస్తే కనుక పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. హెల్త్కి హెల్త్, ప్లస్ మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఒక్క స్లైస్లో మనకి కావాల్సిన పోషకాలన్నీ వస్తున్నప్పుడు ఇంకెందుకండి మనకి హైరానా చెప్పండి. చూడండి, మన మిక్స్చర్ మొత్తం కలిపిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు లేదా వైట్ బ్రెడ్, మీ ఇష్టము. నేను ఇక బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ముందుగా కొంచెం ప్యాన్ వేడి చేసుకొని దాంట్లోకి డైరెక్ట్గా పీస్ ట్రాన్స్ఫర్ చేసి పైపక్క నేను నెయ్యి వేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా చీజ్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. ఇది కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి, ఎందుకంటే పిల్లలకి ఇచ్చేది కనుక వాళ్ళకి స్కిన్ టోన్ బాగుంటుంది నెయ్యి వాడటం వల్ల. ఫ్యాట్ కూడా తప్పకుండా కావాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఒళ్ళు మాత్రం ఏమీ రాదండి, ఒబేసిటీ అస్సలు రాదు, ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇంకా మీరు గూగుల్ సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. తర్వాత 2వ పక్క కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదండి, అది కూడా చక్కగా స్పూన్తో ఇలా చూపిస్తున్న విధంగా సర్దుకుంటే మీకు జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. పైన కొంచెం లిక్విడ్ పోసుకోండి వెజిటబుల్స్తో పాటు. ఇప్పుడు దీన్ని మనము జాగ్రత్తగా కనుక కాల్చుకుంటే కనుక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన టేస్ట్ కోసం ఇంకొంచెం నువ్వులు కనుక యాడ్ చేస్తే క్రిస్పీ క్రిస్పీగా ఆ నువ్వుల ఫ్లేవర్ అనేది ఇంకా అమోఘంగా ఉంటుందండి. పిల్లలకి ఇస్తే కనుక కాల్షియం కూడా బాగా అందుతుంది, వీటితో పాటు ప్రోటీన్, ఇంకా వెజిటబుల్స్లో ఉండే వైటమిన్స్తో పాటు. సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ కనుక మనము కాల్చుకున్నాము అంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఒక్క బ్రెడ్తో. కావాలంటే మీరు 2వ పక్క కూడా సేమ్ వేసుకోవచ్చు, కానీ బాగా హెవీగా అనిపిస్తుందండి. అలా కాకుండా ఇలా వేసుకుంటే కనుక సింపుల్గా ఈజీగా ఉంటుంది, 2-3 ఈజీగా తింటారు పిల్లలు కూడా. సైడే వేసాము అంటే చాలు అని చెప్పేసి ఇంకా మిగతాది తీసుకోకుండా ఉంటారన్నమాట. చూడండి, మళ్ళీ ప్రొసీజర్ ఇంకోసారి చూపిస్తున్నాను, సేమ్ అండి. ఇలా మనం కనుక హెల్దీగా టేస్టీగా చేసి పెడితే పిల్లలు తప్పకుండా తింటారండి, పెద్దవాళ్ళైనా సరే. ఒక్కొక్కసారి వర్కింగ్ ఉమెన్కి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా సరే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అలాంటప్పుడు సింపుల్గా చేసి పెట్టాలి అన్నప్పుడు ఒక్కసారి ఈ శాండ్విచ్ని ట్రై చేయండి. ఇక్కడ ప్రాసెసే చాలా సింపుల్ అండి, కానీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ దీంట్లో మనం ఎగ్ వేసాము, పాలు పోసాము, ఇంకా వెజిటబుల్స్ వేసుకున్నాము, దాంతోపాటు నెయ్యి వాడాము, ఇంకా పైనుంచి నువ్వులు కూడా వేసుకున్నాం కనుక హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎప్పుడు చేసుకునే కూరలు, ఇంకా కూరల్లోంచి మనం కుక్ చేయడం వల్ల వాటిలో కొన్ని విటమిన్స్ పోతాయండి. ఇలా చేసుకోవడం వల్ల అన్నీ చక్కగా ఉంటాయి, విటమిన్ ఏ కూడా బాగుంటుంది. దానికి ఎక్కువ వేడేం తగలదు కదా, జస్ట్ మనం లైట్గా రోస్ట్ చేస్తాం కనుక బ్రెడ్
చాలా బాగుంటుంది, విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది అన్నమాట. ఇలాంటివి చేసి పెడితే మనకి పని ఈజీగా అవుతుంది, ప్లస్ పోషకాలు కూడా బాగుంటాయి, పిల్లలకు కూడా వెరైటీగా ఉంటుందండి. చాలామంది వెరైటీగా కావాలని కోరుకుంటారు కదా, బయట జంక్ ఫుడ్ కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇంకా మనం వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం చేసే పనులు ఉండాలండి. ఇలాంటివి ట్రై చేసి తప్పకుండా పెట్టండి. రొటీన్గా చేసుకునే శాండ్విచ్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంది కదండి. అవునండి, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చిన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.